ప్రపంచంలోనే పట్టు పరిశ్రమలో భారతదేశానికి మంచి గుర్తింపు ఉందని చైనాకు మరో ప్రత్యామ్నాయం భారతదేశమేనని సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ రాజిత్ రంజన్ కండియర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా పట్టు రైతులు మరియు రీలస్ మేళా 2022 సమ్మేళన కార్యక్రమం షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కొండనగూడ గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథులుగా సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ రాజిత్ రంజన్ కండియర్, షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ హాజరయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలకు చెందిన పట్టు పరిశ్రమ రైతులు, రీలర్స్ రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అదేవిధంగా బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు చెందిన డైరెక్టర్లు డాక్టర్ బాబులాల్, డాక్టర్ సుభాష్, వి నాయక్, డాక్టర్ వి శివప్రసాద్ తదితర ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ రాజిత్ రంజన్ ఓ కండియర్ మాట్లాడుతూ, పట్టు పరిశ్రమ ద్వారా అనేక ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని తెలిపారు. విత్తనం నుండి మొదలు పెడితే మల్బరీ తోట, దారం తీయు విధానం వరకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఆధునాతన పద్ధతులను అవలంబించడం ద్వారా మరింత ఆదాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కానీ ఇక్కడికి ఈ రోజు విశిష్టంగా వచ్చేసిన రైతులు పట్టు పరిశ్రమకి వారి యొక్క అభిరుచిని చూపించి, అంటే ఒక ప్యాషన్, ఎంతో ఇంట్రెస్ట్ తోటి చాలా వినూత్నంగా ఆలోచించి వచ్చిన రైతులకి ఎక్కువగా అభినందన తెలియజేస్తున్నాను. మీ అందరికి మరొకసారి మా ప్రవీణ్ గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ నంద గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, డిప్యూటీ గారికి, జెడ్పీ చైర్మన్, జెడ్పీడీసీలకు, ఎంపీడీసీలకు మరియు సర్పంచులకు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇచ్చిన ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, సోదర సోదరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్, సో ఈ రోజు ఇంటరాక్షన్ లో నేను తెలుసుకుంది ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా వదిలేసి ఈ సెరికల్చర్ ఎక్కడ అప్పుల బాధలు, ఎక్కడైతే మనకు సీసెడ్స్ ఉంటున్నాయంటే మోనోకల్చర్ చేసిన దగ్గర, ఎక్కడైతే ఆలోచన లేకుండా పంటల విధానాన్ని కానీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సమీకృత వ్యవసాయాన్ని కానీ ఏ గ్రామంలో కానీ ఏ రైతు చేయట్లేదో అక్కడే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అక్కడే అప్పుల పాలవుతా ఉన్నాం, అక్కడే మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమీకృత వ్యవసాయం అంటే అంత దిగజారిపోయింది వ్యవసాయం, అంటే గిట్టుబాటు ధర లేక, గిట్టుబాటు ధర ఉంటే మాత్రం తప్పకుండా వ్యవసాయం చేసేవాళ్ళకి, వ్యవసాయం ఒక వ్యవసాయానికి చేసుకున్న ఎంతో మందికి జీవనాధారం దొరుకుతుంది. కూలీలకు కానీ నరికిళ్ళకు కానీ చాలా మంది వస్తారు. కాబట్టి ఆ విధంగా గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు నష్టపోతారు. ఈ మధ్యనే ఈ వ్యవసాయ రంగం అనే అగ్రికల్చర్ పోలికల్చర్ స్పెషల్ ప్యాషన్ తోటి ఈ యొక్క అగ్రికల్చర్ మొదలు పెట్టారని చెప్పుకోవడం చాలా సంతోషం. అందులోనే వారు చెప్పడం, ఇది సంవత్సరంలో 89 పంటల దాకా వచ్చి మరి నగదు 89 సార్లు పంట ఆదాయం వస్తుంది కాబట్టి చాలా గొప్పగా వారు ఈ యొక్క పంట గురించి మంచిగా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అటు గవర్నమెంట్ కూడా ఇట్లాంటివన్నీ చేయాలి, ముందుకు రావాలి, పట్టు పరిశ్రమ అనేది పురోగతిలో చాలా ప్రోగ్రెస్లోకి రావాలని కూడా వినూత్నమైన ఆలోచనలు ఇక్కడ మిగతా కంట్రీ నుండి సిల్క్ బోర్డ్ నుండి మెంబర్స్ని ఆఫీసర్స్కి కొండనగూడ గ్రామంలో కృషిమేళ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉన్నది. దీంట్లో పట్టి రైతులు, డీలర్స్, వీవర్స్ అందరూ వచ్చి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని అన్ని విషయాలపై చర్చించి సాధక బాధకాల గురించి, అదేవిధంగా పట్టి పరిశ్రమలో ఉన్న లాభాల గురించి, మన వ్యవసాయదారులము నిజంగా వ్యవసాయ రంగంలో అగ్రికల్చరు, ఫ్లోరికల్చరు, హార్టికల్చర్, సెరికల్చరు ఉంటాయి కాబట్టి ఇందులో ఏది మేలు అంటే, కొంతమంది ఆడపడుచులు ముందుకొచ్చి ఆడపడుచులు రైతులు కూడా పంటను ఉత్పత్తి చేసి రైతులు కూడా వచ్చి ముందుకొచ్చి, మేము ఎన్నో పంటలు వేసినాము, పత్తి వేసినాము, వరి వేసినాము, ఎన్నో రకాల పంటలు వేసినాం, కానీ అన్నింటిలో మేలైంది, రైతుకు ఆదాయం చేకూర్చేది ఈ పట్టు పరిశ్రమ అని చెప్పారు వాళ్ళు. పట్టు పరిశ్రమలో ఏమేమి లాభాలు ఉన్నాయని చెప్పారు, ఆ లాభాలు కూడా వివరించారు. కాబట్టి నెల నెలకు వచ్చే ఆదాయము రైతులకు మేలుదాయకం అనే ఉద్దేశం వాళ్ళు సాధించిన రైతు గురించి కూడా వివరించారు. కాబట్టి ఇటువంటి సమ్మేళనాలు చాలా జరగాలి. ముఖ్యంగా మనకు అందుబాటులో, మన ప్రాంతానికి అందుబాటులో ఈ రీలింగ్ సెంటర్ పెట్టుకోం
విషయం చాలా సంతోషదాయక విషయం. దీంతో పాటు నోట్ప్యాడ్ కోకన్ మార్కెట్ పెడితే కూడా మంచి ఉంటుంది, అది పెట్టిపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి రైతులు ప్రతి ఒక్క ఏ ఈ అగ్రికల్చర్లో ఏ వృత్తి చేస్తే ఏ పంట పండిస్తే బాగుపడతారు. ఎందుకంటే ఈ మధ్యన వ్యవసాయం దండగానే మాటకు వచ్చి మధ్యన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయ పండుగ జరుగుతుంది. ఎందుకంటే సాగునీరు వస్తుంది, సాగునీరు వచ్చకంలో చాలామంది వరి పంట కానీ అవన్నీ పడుతారు. దాంతోడుగా వరి పంట కన్నా మేలైన పంట ఇది పట్టు పరిశ్రమ అని రైతులు వివరంగా చెప్పారు. కాబట్టి రైతులు కూడా ఆలోచించి ఈ మేలు రకమైన జర సులభతరంగా రైతులకు ఇబ్బంది జరిగే కాకుండా పండించే పంటను అందరూ వేసి బాగు రైతులందరూ బాగుపడాలని కోరుతున్నారు.